అసలు విషయం ఆయనే చెప్పాలి ఇప్పుడు అంతా. దయాకర్ గారు, మీ నుంచే అంత గుడ్ చాలా మార్నింగ్ కళ్యాణ్ గారు. చాలా సమాధానాలు రావాలి ఇప్పుడు మీ నుంచే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అందుకనే నన్ను గతంలో విసిరినట్టుంది. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలను ఓడిస్తామన్నారు, వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వచ్చినా తీసుకోమన్నారు, వాళ్ళను ఉరేయాలన్నారు, వాళ్ళతో కొట్టాలన్నారు పార్టీ మారిన వాళ్ళందరినీ. ఇప్పుడు పార్టీ మారడానికి గేట్ తెరిచాలని ఆయనే ప్రకటించారు. సరే, అఫ్ కోర్స్ దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఎమ్మెల్యేలను తీసుకుంటే తీసుకుంటామని చెప్పారు. ఓకే, ఒప్పేసుకుందాం. ఎందుకు మరి మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో మేయర్లను, డిప్యూటీ మేయర్లను వేరే పార్టీల మీద గెలిచిన వాళ్ళకి కండువా కప్పి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? దానం నాగేందర్ సమస్య ఆల్రెడీ ఒక ఇప్పుడు నిమిషం, ఏంటంటే, ఇంకొకటి కంటిన్యూ ఉంది. రాజకీయ దయాకర్ పక్షాల గారు, రాజనీతి దయాకర్ గారు, ఒక్క గురించి నిమిషం, ఒక్క నిమిషం, మనము ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర ప్రశ్నలు. మాట్లాడుకుంటే దయాకర్ గారు, వినబడుతుందా ఒక్క నిమిషం, కళ్యాణ్ గారు? వినబడుతుంది. దానం నాగేందర్ని తీసుకొని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు, అంతకుముందు బొంతు రామ్మోహన్కి ఇస్తా అని తీసుకున్నారు బీఆర్ఎస్ నుంచి. ఎందుకు ఇట్లా కొత్తగా పార్టీలో తీసుకొని ఎంపీ టికెట్లు ఇవ్వడం అవసరమా? మీలాంటి దయాకర్ లాంటి వాళ్ళు లేదా ఎంపీ టికెట్కి అర్హులు కాదా? ఇప్పుడు అదే వచ్చింది సమస్య. కానీ గెలిపే లక్ష్యంగా పనిచేసే క్రమంలో కొన్ని సందర్భాలు ప్రత్యర్థి శిబిరాన్ని ఇబ్బంది పెట్టాలంటే కూడా కొన్ని సందర్భాలు అట్లా వస్తాయి. అవకాశాలు ఏముంటుంది? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలంటే వాళ్ళ పార్టీకి పెద్ద సమస్యనా? లేదు నాకు అవకాశం ఇవ్వాలంటే పెద్ద సమస్య కూడా కాదు. కానీ ఈ ఈ టైంలో కొంత రాజకీయ సమీకరణాల్లో, రాజకీయ వ్యవహారాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్న క్రమాన్ని ఎట్లా చూడాలనేది రాజకీయ పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి బీఆర్ఎస్ క్రమేపీ ఏమంటాం దాన్ని డిక్లైనింగ్ స్టేజ్, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు బీఆర్ఎస్తో ఉండడానికి ఇష్టపడలేని స్థితి ఎందుకు వచ్చిందో అది శ్రీధర్ రెడ్డి గారే చెప్పాలి. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి కూడా గతంలో మేమేమి వాళ్ళను రమ్మనుకున్నా సరే వాళ్ళు పోలోమని వచ్చే పరిస్థితి వచ్చింది. అంతకుముందే ఆయన తెలంగాణ, ఒక్క నిమిషం, అది అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార మజాలో, ఆ అధికార మత్తులో అలా కనిపిస్తుంటది మీకైనా వాళ్ళకైనా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, డి శ్రీనివాస్, తర్వాత కె కేశవరావు లాంటి వాళ్ళు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పని కథం అనుకున్నామంతా. అది అధికారంలో ఉన్నప్పుడు అలా కనిపిస్తుంటది. ఓకే, చెప్పండి. కానీ ఇప్పుడు ఏమైంది, డిఎస్ గారు కూడా రావడానికి సిద్ధమైతే వారి కుమారుడు దాన్ని ఆపిండు. అదే అంటే తర్వాత కేకే గారు, ఆపరేషన్ కేకే గారు ఇప్పుడు నిన్న మన చర్చలు జరిగినాయి. ఇంకా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు రావడానికి సిద్ధం ఉన్నారు. కానీ క్షేత్రస్థాయి నుంచి కూడా సర్పంచ్ అక్కడి నుంచి కూడా ఒక కదలిక మూవ్ అయింది కాంగ్రెస్ వైపు. అది ఎందుకు అనేది డెఫినెట్ గా బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకుంటది. కానీ ఈ ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ధనమే ప్రధానమైనప్పుడు సమస్య రాజకీయం అవుతుంది. ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు అన్నారు ఎక్స్ ఒక పార్టీలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు, ఈ పార్టీలకు రాగానే టికెట్ వచ్చేస్తుంది. ఆ మోడ్ ఏంటంటే కేవలం అధికారంలో ఉండడం వల్లనే వాళ్ళకి అర్హత వస్తున్నది. ఈ సిద్ధాంత రాద్ధాంతాలు, ఎక్స్పీరియన్స్లు, అసలు వాళ్ళకి పొలిటికల్ తెలివి ఉందా లేదా, ఇదంతా కూడా చర్చే లేదు. ఇప్పుడు ఎంతో మంది జాయిన్ అయిన వాళ్ళకి అసలు కనీసం పార్టీ ఆలోచన విధానము దీంట్లో, దాంట్లో, దాంట్లో మీరు చూడండి ఏ పార్టీలోనైనా సరే డబ్బే, అసలు అది ఉంటే మిగతా ఏమి అక్కర్లేదు. అందుకనే రాజకీయాలు ఇట్లా పాడుబడి, కనీస సేవా ధర్మమో లేకపోతే కనీస రాజకీయ అవగాహన రాజకీయాల్లో రాణించాలనే తపన కంటే కూడా ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత అన్ని రాజకీయ పక్షాలు అభిస్తున్నాం. దాంట్లో మేమేమి తక్కువ కాదని మమ్మల్ని కూడా కామెంట్ చేస్తారు. కానీ అసలు రాజకీయం ఏంటి? రాజకీయం అంటే ఈరోజు డబ్బే, డబ్బు, డబ్బుతో పాటే అధికారం వస్తుంది. అరే పలాని ప్రకాష్ రెడ్డి గారికి అధికారం రావాలంటే డబ్బు ఉండాలి, దయాకర్ గారికి అధికారం ఉంటే డబ్బు రావాలి, డబ్బు ఉండాలి, లేదా శ్రీధర్ రెడ్డి గారికి ఉండాలి. ఇప్పుడు మనమంతా ఒక 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 తరహా ఒక సీన్ ఇప్పుడు మీరు ఈ క్రమంలోనే చూస్తుంటారు, ఈ 2-3 నెలల క్రమంలోనే. కానీ అది ఎన్నో రోజులు ఉండే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కృష్ణప్రసాద్ గారిని, ఇక్కడ బీజేపీకి వద్దనుకున్న వారు అక్కడ సీట్ వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు చూసే దృష్టికోణంలో నాకు, నేను అసలు కొంతమంది పేర్లు విన్నా, జిడి లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఎవరు జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా గంటా చక్రపాణి గారు కూడా వీళ్ళు వీళ్ళు బీజేపీకి వస్తారనే మాట కూడా నేను ఎక్కడో విన్నా. అంటే రాజకీయాల్లో ఒక మేలైన మార్పు కోసం ప్రయత్నం చేయడానికి ఏ పార్టీ కూడా ప్రయత్నం చేస్తలేదు. దీనికి ఇది సమాజానికి పెద్ద సమస్యని. ఇప్పుడు అసలు కనీసం ఏం చేయాలనో తెలియదు, రాజకీయం అంటే ఏందో తెలియదు, ఏదో ఆ రియల్ ఎస్టేట్ అనో లేకపోతే అక్కడో ఇక్కడ ఇక్కడ కొన్ని
ట్రేడింగ్ ఏదో దాంట్లో కొన్ని కోట్లు సంపాదించుకున్న వస్తుంటే అక్కడ పడేసి డబ్బుకు అంత కానీ ప్రాధాన్యత లేదు. దయాకర్ గారు, ఇక్కడ రాజకీయ పక్షాలు కూడా ఒక చిన్న చేంజ్ కూడా కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ది మీది కంపేర్ చేస్తే బయట ఉన్న ప్రచారమే మీకు చెప్తున్నాను, అది నిజమో అబద్ధమో మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి నాయకులను తీసుకున్నారు అప్పట్లో, కాంగ్రెస్ వాళ్ళని కానీ ఎమ్మెల్యేలను ఎవరినైనా అని ఒక ప్రచారం ఉంది, మీకు కూడా తెలుసు అది. అంటే మీ పార్టీ నుంచి పోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చారు లేకుంటే ఏదో బెనిఫిట్ చేశారు అని. ఇప్పుడు కట్ చేస్తే మీకే డబ్బులు ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో, కలిసి చర్చ జరుగుతుంది. ఈడీకి రఘునందన్ రావు ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు, కొంతమంది పై చేయబోతున్నారట చెప్పారు ఆయన, ఓపెన్ గా చెప్పారు. ఇప్పుడు అదే సమస్య అవుతుంది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ కు వస్తుంటే టీఆర్ఎస్ ఎందుకు ఆ స్థితి వచ్చింది అనేది భయపడుతున్నారు. మీరు ఎక్కడ వాళ్ళని టార్గెట్ చేస్తారో, ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారో అని భయపడుతున్నారు. అది బీఆర్ఎస్ దుస్థితి కాదు, కాంగ్రెస్ భయపడుతున్నారు. దీంట్లో మీకు అర్థమవుతుంది కదా, తప్పు చేసినోడు డబ్బిచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే ఇక్కడ తప్పు చేయడానికి గ్యారంటీ చేస్తాడు, గ్యారంటీ చేస్తాడు. ఇది కదా ఇప్పుడు నేను అంటున్నది. ఇప్పుడు తప్పు చేయడం దయాకర్ భాయ్, మనం ఇప్పుడు నేను ఏమంటున్నంటే అసలు ఇప్పుడు మేము ఇప్పుడు దయాకర్ అనేటోడు ఎందుకు కొంచెం స్పెషల్ కేసు అయింది మీకు మీడియాకైనా మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు, మీకు దగ్గర దాకా వచ్చిపోతున్నాయి పదవులన్నీ. కాదు, ఫస్ట్ ఏమైంది, 2014లో ఓడిపోయినాం ఉన్నాం, 2018లో ఓడిపోయినాం ఉన్నాం, పార్టీ కొరకు కొట్టినాం, 2023లో గెలిచినాం ఉన్నాం, ఏది రాకుండా ఉన్నాం. ఇక గిట్ట రాజకీయాలు చేసేటోడు మిగతా పార్టీలలో లేడనే దయాకర్ స్పెషల్ అయ్యింది. కానీ అసలు ఏ తరహా రాజకీయాలు చేస్తున్నాం అనే దాని దగ్గర మాత్రం మేము ఆత్మపరిశీలన చేసుకుంటాం, కానీ ఇది రాజకీయం అయితే కాదు. మహోత్కృష్టమైన ఈ రాజకీయాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేయి, వాని జీవితాల్లో మార్పులు తెచ్చుకునేవి కాదు. మొన్న వాడు కామన్ గుండి ఓ 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకొని ఇటుకు వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మె అయిపోయి స్టేటస్ పెంచుకునేది కాదు. ఇప్పటి వరకు స్టిల్ టుడే మేమేం కాలే, అయితే అద్దంకి దగ్గరికి గుర్తింపులే కూడా పోయింది. ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను మీకు, కంటోన్మెంట్ ఆల్రెడీ టికెట్ కోసం రేస్ లో మీరు కూడా ఉన్నారు నాకు తెలిసేది అనుకోండి. అయితే కంటోన్మెంట్ దయాకర్ లాంటి ఇలాంటి త్యాగధనులు ఉంది టికెట్ ఆశిస్తుంటే, అక్కడ శ్రీ గణేష్ మొన్న బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయనను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మన ఆయన టికెట్ ఇవ్వడానికా లేకుంటే ఎందుకో చెప్పిండు, సీఎం గారి హామీతోటి వచ్చిందని చెప్పిండు ఆయన. ఇప్పుడు వాస్తవానికి అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు సమస్య ఏంటంటే, నేను తుంగతుర్తి తర్వాత ఏ టికెట్ ఎవరిని అడగట్లేను, గుర్తుపెట్టుకోండి. అవకాశాలు వస్తే తీసుకోవడం, తప్పితే అడగడం అనేది నేను బంద్ చేసిన, ఎందుకంటే దాని విషయంలో ఈ రేస్ లో ఇట్లాంటి రేస్ లో దయాకర్ ఉండలేడు. ఎందుకంటే ఇప్పుడు ఇంత బతుకు బతికి శివరాకర్కి వచ్చి ఇట్లాంటి కొట్లాటల్లో బలైపోతావా ఏందనే సమస్య కూడా ఉన్నది. కొంత మాకు ఇంత విలువ ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గౌరవం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కొరకు ఏ పదవులు రాకపోయినా కొట్లాడుతున్నాం అన్న ఒక పేరున్నది. కానీ ఈ పోటీలు ఉన్నాయి కదా, ఏదో ఈయన వస్తే ఆడొస్తే ఆడితే అల్టిమేట్ గా ఫైనల్ గా చెప్పండి, మీరు ఏం చేయబోతున్నారు తెలంగాణ? ఎవరు వస్తే వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే మీ లక్ష్యం? ఇప్పుడు ఒక గేట్ తెరిచారు, మిగిలిన గేట్లు ఎప్పుడు తెరుస్తారు, ఇంకా ఏంటి మీ లక్ష్యం ఏంటి అంటే అందరికీ తెలుసుకోవాలంటే? ఈ ఆటలో మేము గెలవాల్సిందే. దాని కొరకు ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నేనే కూల్ గా కామ్ గా ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఆలోచన ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలి, మేము బీఆర్ఎస్ ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఓడిపోయినా బలహీనంగా లేదు, బీజేపీ ఎక్కువ మంది లేకపోయినా బలహీనంగా లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు కానీ మా కేబినెట్ కానీ వీళ్ళంతా తీసుకునే నిర్ణయాల్ని నేను ఎందుకు మేము సమర్థించాల్సి వస్తుందంటే, పార్టీ అధికారం అనేది సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంత చేసిన తర్వాత కాబట్టి క్లియర్, ఎవరు వస్తే వాళ్ళను డబ్బులు ఇచ్చొచ్చినా తీసుకుంటారు, డబ్బులు ఇచ్చైనా తీసుకుంటారు, అంతే కదా. మేమేం డబ్బులు తీసుకుంటలేం సార్, మేమేం డబ్బులు ఇస్తలేము. ప్రేమతో వస్తున్నారు, ఆ ప్రేమతో వస్తున్నారు.